ఈరోజు చాలా మంది వాక్సినేషన్ మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు పూర్తి స్థాయిలో మీ కంట్రోల్ ఎందుకు రాష్ట్రాలకు ఇవ్వండి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం అది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్న ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాలన్న దేశంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి కంపెనీల నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలన్న కూడా వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వాక్సిన్ లో 50% మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొంటి కొని రాష్ట్రాలకు ఇస్తుంది మిగతా 50% ప్రైవేట్ హాస్పిటల్స్ కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధంగా మరి ఈ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది అదే విధంగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలనుకుంటే ఏ కంపెనీ ముందుకొచ్చినా కూడా 24 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వాని గాని ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి మెడిసిన్ గాని ఈ రోజు అనుమతి ఇచ్చే విధంగా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి కొన్ని పత్రికల్లో వస్తుంది కొన్ని రాష్ట్రాలు దిగుమతి చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది నిబంధనలు నేను ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు ఏ కంపెనీ ఎఫ్డిఐ గాని డబ్ల్యూహెచ్ఓ గాని ఆయా దేశాలలో హయ్యర్ అథారిటీ మరి వ్యాక్సిన్ గుర్తింపు పొందినటువంటి ఏ మెడిసిన్ అయినా ఏ వ్యాక్సిన్ అయినా సరే ఏ దేశంలో నుంచి దిగుమతి చేసుకోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అడ్డంకి కాదు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందిస్తాము కేంద్ర ప్రభుత్వం కూడా నేరుగా కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చేస్తా ఉన్నాము కానీ కొన్ని అబద్ధాలు ప్రచారం చేసేటువంటి విషయంలో కొంతమంది చాలా ముందున్నారు కాబట్టి ఈ యొక్క కరోనా విషయంలో నేను ప్రజలను గాని ప్రచార ప్రసార సాధనాలను కూడా కోరుతా ఉన్నాను ప్రజలను భయపెట్టించేటువంటి వార్తలు కాకుండా ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి వార్తలు ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించేటువంటి వార్తలు డాక్టర్లకు చేస్తున్నటువంటి సేవలను గౌరవించే విధంగా ఈరోజు వార్తలు ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది కష్టకాలంలో అందరూ కలిసిమెలిసి భారతీయులంతా కూడా ఈరోజు కరోనా మీద పోరాటం చేయాలి ఆ దిశలో రాజకీయాలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కరోనా మీద పోరాటం చేసే విధంగా ఈరోజు ముందుండాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఆ దిశలో రానున్న రోజుల్లో తప్పకుండా వ్యాక్సిన్ వచ్చేంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి నేను ఇప్పుడే బ్లాక్ ఫంగస్ ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా ఈరోజు బ్లాక్ ఫంగస్ వస్తా ఉంది ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్లకు కరోనా సోకినట్లయితే వాళ్లకు కరోనా తగ్గిన తర్వాత మరి వాళ్లకు బ్లాక్ ఫంగస్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను మీ ఇళ్లలో ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ కానీ మీ ఇళ్లలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్ కానీ లేక కిడ్నీ పేషెంట్స్ కానీ మీ ఇళ్లలో ఉన్నటువంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళను పసిబిడ్డల్లాగా కాపాడుకోండి వాళ్ళను పూర్తి స్థాయిలో ఈ దేశంలో మీ ప్రాంతం నుంచి కరోనా నయమైనంత వరకు కూడా వాళ్ళను పసిబిడ్డల్లాగా ఇంట్లోనే ఐసోలేషన్ చేసి వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కసారి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్లకు కరోనా సోకినట్లయితే వాళ్లకు అనేక రకాలుగా ఇంప్లికేషన్స్ వస్తాయి అనేక రకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఆ రకంగా కాపాడుకోండి అదేవిధంగా ఈసారి ఈ సెకండ్ వేవ్ లో యువత ఎక్కువ ఈ యొక్క కరోనా బారిన పడతా ఉన్నారు నేను కరోనా సంబంధించినటువంటి కేర్ సెంటర్స్ కి వెళ్ళాను చాలా ప్రాంతాల్లో ఈరోజు 50% యూత్ 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు కరోనా బారిన పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను యూత్ను కూడా కోరుతా ఉన్నాను మనం బయట తిరిగేటప్పుడు అవసరమైనటువంటి తప్పనిసరి పరిస్థితుల్లోనే బయట తిరగండి మీరు ఎక్కడ మీ వర్క్ ప్లేస్లో కానీ మీ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి నేను ప్రజలను కోరేది ఒకటే మీరు చేసే పని కంటే మీరు చేసే ఉద్యోగం కంటే మీకు మీ ప్రాణమే ప్రధానంగా ఉండాలి అది ప్రధానమైనటువంటి బాధ్యతగా మీరు గుర్తించి మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీ వ్యాపారం కావచ్చు లేక ఇతర కార్యక్రమాలు కావచ్చు అది సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఈరోజు అది దృష్టిలో పెట్టుకుని మనందరము ఈరోజు కరోనాను ఓడించేటువంటి ప్రయత్నం చేయాలి దాని మీద యుద్ధం చేసి తప్పకుండా మనం గెలవాలి నాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా భారతదేశంలో కరోనాను ఓడించేటువంటి శక్తి భారతీయులకుంది వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల వసతులు ఈరోజు రెమ్డెసివిర్ కొరత లేదు రెమ్డెసివిర్ పూర్తిగా దేశంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంది
అదే విధంగా ఈ రోజు ఆక్సిజన్ కొరత లేదు, వెంటిలేటర్స్ కొరత లేదు, ఆక్సిజన్ సిలిండర్స్ కొరత లేదు. అదే విధంగా ఈ రోజు ఎక్కడ కూడా ఏ రకమైన బెడ్స్ కొరత కూడా లేదు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ఎక్కువ ఛార్జీలు వేస్తా ఉన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఆంధ్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఆయా ఆసుపత్రుల మీద మరి కఠినంగా మరి ఈరోజు అజమాయిషి పెట్టి ఎక్కువ పేషెంట్స్ నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ప్రజలకు అందుబాటులో ఉండాలో ఈరోజు మరి కొంతమంది వ్యాపారస్తులు కృత్రిమంగా కొరత సృష్టించి ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినంగా ఉండాలి. ఎక్కడెక్కడ అక్రమంగా నిల్వ చేస్తూ ఉన్నారో, ఎవరు అనవసరంగా ధరలు పెంచుతా ఉన్నారో, అది ఆయిల్ కావచ్చు, పప్పులు కావచ్చు, ఇతర నిత్యావసర వస్తువులు కావచ్చు, వాటి మీద మరి అక్రమ నిల్వల మీద కానీ ధరలు పెంచే వాటి మీద కానీ ఉక్కు పాదం పోపి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి వ్యాపార సంస్థల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు బ్లాక్ ఫంగస్కి సంబంధించి నేను ఇప్పుడు వెళ్ళొచ్చాను. అక్కడ మరి ఏదైతే టీకా ఉంటుందో ఆ టీకాకు సంబంధించి మరి కొంత షార్టేజ్ ఉన్నటువంటి విషయము డాక్టర్స్ నాకు చెప్పడం జరిగింది. నేను అడిగాను బ్లాక్ ఫంగస్ సంబంధించి కేసులు అంపోటెరిస్ అనేటువంటి మెడిసిన్ మరి మీకు ఎంత ఉపయోగమయ్యేది గతంలో అంటే, కరోనా లేనప్పుడు 6 నెలలకు ఒక్క కేసు కూడా వచ్చేది కాదు. బ్లాక్ ఫంగస్ అనేటువంటిది 6 నెలలకు సంవత్సరానికి 1-2 కేసులు వస్తే చాలా ఎక్కువ సారనే ఉంది. దాని కారణంగానే దానికి సంబంధించినటువంటి మెడిసిన్ మన దేశంలో లేదు. కానీ ఈరోజు కరోనా నేపథ్యంలో ఎక్కువగా మరి ఈరోజు ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్కి వస్తున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క ఇంజక్షన్ కొరత ఏర్పడింది. దీన్ని కూడా ఈరోజు మన దేశంలో 11 కంపెనీలలో అంపోటెరిసన్ మరి అనేటువంటి ఇంజక్షన్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా ఈ నెల 31వ తేదీ లోపల ఒక 3 లక్షల ఇంజక్షన్స్ తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. జూన్ మొదటి వారంలో మరొక 3 లక్షలు ఇంజక్షన్స్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ లోపల మన దేశంలో ఉన్నటువంటి 11 కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ పెంచే విధంగా ఒక ఆర్థిక సహాయం చేసి రా మెటీరియల్ అందించి ఆ 11 కంపెనీలలో కూడా ఈ అంపోటెరిసిన్ అనేటువంటి ఇంజక్షన్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని కొంత అనవసరంగా దుర్వినియోగం కాకుండా మరి బ్లాక్లో అమ్మే పరిస్థితి రాకుండా దాన్ని సరసమైన ధరలు అందరికి అందే విధంగా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకుంది. అన్ని రాష్ట్రాలు కూడా ఆ రకంగానే చేస్తా ఉన్నాయి. కాబట్టి అంపోటెరిసిన్ కూడా అవసరమైనటువంటి వాళ్లకు అందుబాటులో విధంగా ఇప్పటికే మన రాష్ట్రానికి సుమారు 5600 పైచీలకు మరి మెడిసిన్స్ వచ్చాయి. అది చాలా మందికి పేషెంట్స్ ఉపయోగపడతాయి. నిన్న కాక మొన్నటి రోజే 1890 వైల్స్ మెడిసిన్స్ అంపోటెరిసిన్ సంబంధించినటువంటి ఇంజక్షన్స్ తెలంగాణకు ఇచ్చాం. సుమారు అదే 1744 మంది పేషెంట్స్కు మొన్న పంపించినటువంటి మెడిసిన్ ఉపయోగపడుతుంది. ఈ రకంగా 5600 వైల్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ యొక్క నెల చివరి వారం లోపల చాలా మందికి, ఈరోజు నేను అక్కడ అడిగాను, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ పేషెంట్స్కు ఏ రకమైనటువంటి కొరత లేదు, కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎవరైతే అడ్మిట్ అవుతా ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటిది కొంత అందుబాటులో ఒత్తిడి ఉన్నది. అయినప్పటికీ కూడా అందరికి కూడా ఈ అంపోటెరిసిన్ సంబంధించినటువంటి ఇంజక్షన్ అందించే విధంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటాయని చెప్పి కోరుతా ఉన్నాను.